మిల్క్ షేక్ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి దాంట్లో డార్క్ ఫ్యాంటసీ త్రీ వేసుకోవాలి నేను చేసే క్వాంటిటీ ఒకరికైతే సరిపోతుంది ఒకరికి టూ డార్క్ ఫ్యాంటసీ సరిపోతాయి కానీ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది బాగా బ్లెండ్ చేసిన తర్వాత పౌడర్ వస్తుంది కదా అది కొద్దిగా తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే చివరిలో మనకి గార్నిష్ చేసేటప్పుడు అది యూజ్ అవుతుంది అందుకనే త్రీ యాడ్ చేశాను నేను ఇప్పుడైతే ఈ డార్క్ ఫ్యాంటసీని బాగా బ్లెండ్ చేసుకోవాలి బాగా బ్లెండ్ చేసాం కదా ఇప్పుడు దీంట్లో షుగర్ త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ డార్క్ ఫ్యాంటసీలో షుగర్ ఉంటుంది కాబట్టి మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ని అడ్జస్ట్ చేసుకోండి అలాగే త్రీ టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ని యూజ్ చేశాను రెడీమేడ్గా మనకు దొరుకుతుంది కదా ఇలా అయినా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే కనుక మనం ఇంట్లోనే పాలమేగడ ఉంటుంది కదా దాన్ని నీట్గా మిక్సీ జార్లో వేసుకుని బాగా బ్లెండ్ చేసుకుంటే ఇలా ఫ్రెష్ క్రీమ్ అవుతుంది క్రీమ్ యాడ్ చేయడం వల్ల మిల్క్ షేక్ కొంచెం థిక్గా అవుతుంది అందుకనే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశాను అలాగే ఒక స్మాల్ గ్లాస్ మిల్క్ యాడ్ చేయాలి మిల్క్ నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ తీసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని ఒక టూ మినిట్స్ వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసిన తర్వాత మనకి థిక్ షేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం నీట్గా గ్లాస్లో సర్వ్ చేసుకుందాం ఇప్పుడైతే ఈ గ్లాస్లో చాక్లెట్ సిరప్ని ఇలా సైడ్స్ మొత్తం బాగా అప్లై చేయాలి ఇలా సైడ్స్ మొత్తం బాగా అప్లై చేస్తే చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఎమ్మీగా అనిపిస్తుంది చూడగానే తాగాలనిపిస్తుంది ఇలా సైడ్స్ అప్లై చేసాం కదా నీట్గా దీంట్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిల్క్ షేక్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కొద్దిగా కోకా పౌడర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి కోకా పౌడర్ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు మనం ముందుగా తీసి పెట్టుకున్న డార్క్ ఫ్యాంటసీ క్రమ్స్ ఉన్నాయి కదా అది కూడా పైన యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో క్రంచిగా తగులుతూ ఉంటుంది ఇలా బిస్కెట్ క్రమ్స్ వేసుకుంటే ఫైనల్గా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి మధ్యలో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే డార్క్ ఫ్యాంటసీ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఇది చాలా కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి